శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవత్ ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉండాలో తెలుసా? పతివ్రతకు భర్త మీద ఉండే ప్రేమ, లోభికి తాను కూడబెట్టిన ధనం మీద ఉండే మక్కువ, లోకులకు ఐహిక విషయాలపై ఉండే అనురాగం, ఇవన్నీ కలిసినంత తీవ్రంగా నీ హృదయం భగవంతుడి కోసం పరితపించినప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఈ జన్మలోనే నేను భగవంతుణ్ణి చూడాలి, 3 రోజుల్లోనే నేను ఆయన్ను ప్రత్యక్షం చేసుకోవాలి. ఇంతెందుకు? ఒక్కసారి ఆయన నామస్మరణ చేసి ఆయన్ను ఆకర్షించుకుంటాను అనేటటువంటి తీవ్రమైన భక్తి చేత భగవంతుడు ఆకట్టుకోబడి భక్తుడికి సాక్షాత్కరిస్తాడు. కానీ సంసారపక్షమైన భక్తి కలవారు భగవంతుణ్ణి చూడటమే తపస్సిస్తే ఎన్నాళ్లకో కానీ అలాంటిది సంభవించదు. బొమ్మల కోసమో డబ్బు కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరి ఎవడు భగవంతుడు తనకు ఆప్తుడని తెలుసుకొని ఆయన్ను చూడటానికై లోపల వెక్కి వెక్కి ఏడుస్తాడో అతడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. నిష్కపటంగా అలా బతిమాలుతూ తనకై వెతుకులాడే భక్తుడికి కనిపించకుండా భగవంతుడు దాగి ఉండలేడు సుమా. వీధి నాటకాలను చూశారు కదా, వాటిలో కృష్ణలీలా నాటకంలో తాళ మృదంగాదులతో పాటకాళ్ళు ఎలుగెత్తి రావయ్యా ఓ కృష్ణ ఇమ్ము దర్శనమ్ము అని పాడుతున్నంతసేపు కృష్ణ వేషధారి వారి ఘోషను కొంచెమైనా పట్టించుకోడు. తెరచాటున వేషాలు వేసే చోట కూర్చొని చుట్ట కాలుస్తూ దగ్గర వారితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. వారి వృధ అణిగి నారద మహర్షి మార్ధవం మనోహరమైన కంఠస్వరంతో శరణం తవ చరణం భవహరణం మమ గోవింద అంటూ గానం ఆరంభించగానే కృష్ణ వేషధారిక ఆలస్యం చేయక వెంటనే రంగం మీద ప్రత్యక్షమవుతాడు. అలాగే సాధకుడు ప్రభు అనుగ్రహించు, నాకు దర్శనమివ్వు అంటూ ఊరక అరుస్తున్నంతసేపు జగత్ప్రభు దర్శనం ఇవ్వడు. భగవంతుడు సాక్షాత్కరించేటప్పుడు భక్తుడి హృదయం ప్రేమసాగరంలో లీనమై ఉంటుంది. అప్పుడు అతడెంతో ప్రశాంత చిత్తుడై ఉంటాడు. మునుపటి గోలంతా పూర్తిగా అంతరిస్తుంది. భక్తుడు ప్రేమపూరిత హృదయుడై మనసారా ప్రార్థించగానే భగవానుడు ఇక నిమిషమైనా ఆలస్యం చేయడు.